Hi friends, this is Dilip Murugan. Welcome to TEDMED. Friends, in this video, we unbox this wallet. Wallet is also unboxing. First, unboxing chodandi, unboxing chusin tarvata kachithanga idi meeku useful anipistadi. Okay na? So friends, adi matram surprise, enduku ee wallet enduku special ani cheppesi matram nenu cheppanu. Okay na? So video matram chodandi, skip cheyakunna. So first aithe unboxing chusedam. Okay na? Unboxing chusin tarvata wallets gurinchi aithe maatladukundam. And ikka box lo aithe direct ga ide undi, pedda branding kuda em ledhu. Normal gane undi seal. So chuddam quality adi ela undi enti anedi. Okay na? Oh, lopala unda. Okay, no problem. So branding chodan kaithe ela undi hornbell ani cheppesi branding aithe undi box parvaledu bagane undi oh mari premium quality an kaadu gaani baagundi okay na so idi kuda bagane undi no problem and lopala wallet ela undi anedi chuddam endukante mana expect chesedo okati vachedo okati untadi endukante dressulu gaani ivanni kuda manaki different ga untayi anamata okay chaala baagundi nijam cheptunna friends పర్స్ అయితే మాత్రం చాలా బాగుంది వాలెట్ కూడా మనకి చాలా బాగానే ఇచ్చారు కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీతోనే ఇవ్వటం జరిగింది చాలా బాగుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒకటి ఉంది మొత్తం 1 మొత్తం 2 కంపార్ట్మెంట్స్ ఆ 3 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు 1 2 3 ఓకే ఇక్కడ 3 కార్డ్స్ లాగా అయితే మీరు పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి వీటిల్లోనే ఇక్కడ కాయిన్ అన్నమాట ఓకే కాయిన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకుంటాం మీ అందరికీ తెలిందే ఉంది పర్స్ నార్మల్ గా ఎలా అయితే ఉంటుందో అలానే ఇది కూడా ఉంటుంది కానీ మీకు ఈ లోపల RF అనేది ఒకటి ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మనకి కార్డ్స్ అయితే ఉంటాయి ఓకే ఈ లోపల మనకి RF కార్డ్స్ ఉంటాయి అన్నమాట ఈ RF కార్డ్స్ వల్ల ఏం జరుగుతది అంటే కార్డ్స్ ఎవరైనా సరే స్కాన్స్ చేసినట్టయితే ఆ కార్డ్ అనేది స్కాన్ అవ్వదు యాక్చువల్ గా స్కానింగ్ అంటే ఏంటి వీటి గురించి మాట్లాడదాం సో ప్రస్తానికి అయితే మీకు లోపల ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తా ఫస్ట్ ఓకేనా సో ఇక్కడ మనకి సీక్రెట్ పాకెట్స్ అయితే ఉంటాయి ఇటు వైపు సో బాగానే ఇచ్చారు ఇక్కడ కూడా మనకి బాగానే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇంకో సీక్రెట్ పాకెట్ అయితే ఇవ్వడం జరిగింది సో పాకెట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కూడా మనం కాయిన్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ పాకెట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ జిప్ అయితే మనం వేసేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇక్కడ మనం కార్డ్స్ పెట్టుకోవచ్చు ఒక 3 కార్డ్స్ అండ్ ఇక్కడ కూడా మనం ఒక 3 కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు ఓకేనా సో జస్ట్ మనకి పెట్టుకోవడానికి ఒక నార్మల్ వే ఇచ్చేసారు అంతే కదని ఇక లోపల మనకి ఎలా ఉంటుంది ఏంటి అంటే మనకి RFID ట్యాగ్ ఉంటుందన్నమాట లోపల ఓకేనా సో ఆ RFID ట్యాగ్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ కూడా మనం క్యారీ చేయొచ్చు చాలా ఈజీగా మనం తీసుకోవడానికి అన్నమాట ఇటు వైపు కూడా ఒక కార్డ్ అయితే క్యారీ చేయొచ్చు సో మీకు కంపార్ట్మెంట్స్ కానీ అంతా కూడా బాగానే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే RFID ప్రొటెక్షన్ అని చెప్పేసి చూసారు కదా లోపల ఉంటుంది అనమాట మనకి RFID అనేది ఓకేనా సో రేడియో ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి మన యొక్క కార్డ్స్ ఉంటాయి కదా వాటిని స్కాన్ చేయకుండా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇటువైపు కానీ చూసుకుంటే బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ దీని రివ్యూ కానీ మనం మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే వాలెట్ అనేది కొంచెం వాంటింగ్ అయితే ఉందో ఎవరైతే వాలెట్ని అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం దీన్ని అయితే నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను అండ్ ఈ వాలెట్ యొక్క డిజైన్ చూడడానికి కానీ లేకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది అండ్ నేనైతే బాగానే ఫీల్ అవుతున్నాను అండ్ ఇది మనకి ప్రీమియం క్వాలిటీ లాగా అయితే మీకు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది నేను ఈ వాలెట్ తెప్పించిందే RFID ప్రొటెక్షన్ ఉందని చెప్పేసి సో యాంటీ థెఫ్ట్ అంటే దీన్ని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే GPS ద్వారా దీన్ని ట్రాక్ చేయలేం ఓకే సో కేవలం RFID ప్రొటెక్షన్ అంట ఎప్పుడైనా సరే మీ బ్యాక్ వాలెట్ మీరు పెడతారు కదా పెట్టేటప్పుడు ఏమవుతుంది అని అంటే మీ దగ్గర ఉన్న కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ ఒక స్కానర్ యూస్ చేసి మొత్తం డేటాని తీసేయవచ్చు షాపింగ్ చేసేయవచ్చు అండ్ మీకు తెలియకుండానే మనీ అనేది ట్రాన్స్ఫర్ కూడా చేసేయవచ్చు పాత రోజుల్లో ఏంటంటే మనకి స్వైపింగ్ కార్డ్స్ ఉండేవి ఇప్పుడు మనకేంటి చిప్ కార్డ్స్ వచ్చినాయి సో చిప్ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో మనకి వీసా అండ్ మాస్టర్ కార్డ్స్ వచ్చేసి డైరెక్ట్గా మనం స్వైప్ చేస్తే సరిపోతుంది జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది మిషన్ మీద సో ఆ మిషన్స్ మనకి ఎప్పుడైతే మెట్రోస్ వీటిల్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారో లేకపోతే బస్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారో జస్ట్ ఒక స్కానర్ పట్టుకొని వెళ్ళిపోతే చాలు మీ దగ్గర నుంచి తెలుసా ఇంకేం చేయలేరు మీరు వాళ్ళు ఏంటి అంటే మరీ తెలివిగా 5000 లెక్క కూడా కట్ చేసుకుంటూ పోతారు ఎందుకంటే 5000కి కొన్ని ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఓటీపీస్ కూడా రావు ఓకేనా డైరెక్ట్గా పోతాయన్నమాట అర్థమవుతుందా సో ఈ రేంజ్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఏ రేంజ్లో డబ్బులు కాచేస్తారో చూడండి సో ఇది మీకు జస్ట్ 500 రూపీస్ అయితే ఉంటుంది 500-400 ఈ రేంజ్లో అయితే ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో వాలెట్ని నేను ఎందుకు అన్బాక్సింగ్ చేశాను అని అంటే
ఓకే సో ఇది ఒక రకమైనటువంటి సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్గా యూజ్ అవుతుంది కదా, మీలో ఎవరికైనా యూజ్ అవుద్దేమో అనే ఉద్దేశంతో అయితే నేనైతే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేశాను. కాకపోతే దీంట్లో ఒక కొంచెం నెగిటివ్ ఏంటి అంటే వీటిల్లో ఇది కొంచెం పెద్ద సైజ్, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్ద సైజ్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా వాలెట్ వాడేటప్పుడు, నా లాస్ట్ వాలెట్ వాడేటప్పుడు నేను అసలు పర్సన్ నేను వ్యాలెట్ని క్యారీ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఉండేది కాదు. బట్ ఇదేంటి అంటే కొంచెం వ్యాలెట్ని క్యారీ చేస్తున్న అనేది ఫీల్ అయితే నాకు వస్తుంది. అంటే కొంచెం తీయటానికి కానీ వీటికి కానీ కొంచెం ఇబ్బంది, ఎందుకంటే దీంట్లో స్పేసింగ్ అదంతా కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. అంటే పర్ఫెక్ట్ కార్డ్ అయితే ఇందులో సెట్ అయిపోతూ ఉంటాయి. మీకు స్పేసింగ్ పరంగా కూడా చూసుకున్నట్టయితే పాకెట్స్ చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఒక 3 కార్డ్స్ని అయితే పెట్టుకోవచ్చు, అండ్ ఎక్కడ కానీ చూసుకుంటే మీరు చేంజ్ అదంతా పెట్టుకోవచ్చు. అండ్ లోపల మళ్ళీ మీరు కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు, ఇటువైపు మీరు కార్డ్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఎక్కడ మీరు మనీ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ ఈజీగా ఉండటం కోసం మళ్ళీ ఎక్కడ నుంచి మీరు కార్డ్ అయితే తీయొచ్చు. సో ఎక్కడో కార్డ్ ఎక్కడో కార్డ్ పెట్టుకోవచ్చు, బట్ దాన్ని అయితే నేను అసలు సజెస్ట్ చేయను. సో నోట్స్ అన్నమాట, అంటే వెంటనే వెంటనే మీరు తీయాలి అనుకున్నట్టయితే ఇలా కూడా మనకి ఇక్కడ కూడా పాకెట్స్ అయితే ఇచ్చారు. సో ఏ రకంగా చూసినా సరే చాలా బాగుంది. అండ్ ఇదే కాకుండా మనకి జిప్ కానీ మీరు ఓపెన్ చేసినట్టయితే సీక్రెట్ పాకెట్స్ కూడా అయితే ఇచ్చారు. పర్సపోతే ఇది తీయలేరా చెప్పండి, కాకపోతే ఏదో ఇచ్చారంతే. ఓకేనా, ఇదైతే మాత్రం నేను డెఫినెట్గా అయితే సజెస్ట్ చేస్తాను. సో నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి ఉన్నాయి, అండ్ ఇందులో మనకి బ్రాండింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో అందులో కొంచెం బ్రష్డ్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియోస్ నచ్చుతున్నాయో లేవో ఇలా, అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్స్ మీ ముందు తీసుకురావడానికి మీ ఫీడ్బ్యాక్లో అయితే యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.